మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. చదవండి మెట్రో ఈవినింగ్. నమస్కారం, ఈనాటి మెట్రో యూనిక్స్ వార్తల సమాహారానికి స్వాగతం. నేను మీ సంజయ్. ముందుగా ముఖ్యాంశాలు. ఆస్తినలో తెదేపా వైకాపా అవిశ్వాస యుద్ధం. రిజర్వేషన్ల డిమాండ్పై వెనక్కి తగ్గని టీఎంపీలు. సోమవారానికి వాయిదా పడ్డ లోక్సభ. తెలంగాణ రాష్ట్ర అవసరాలు లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించారని మెచ్చుకున్న కేసీఆర్. కలెక్టర్లు సమీక్షలకే పరిమితం కావొద్దని, క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి కడియం. బడ్జెట్లో బీసీలకు ప్రాధాన్యత పెరిగిందన్న జోగు రామన్న. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. ఇక వివరాలకు వెళ్తే, ఢిల్లీలో రాజకీయం క్షణం క్షణం మారుతుంది. వైకాపా తెదేపా ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నిన్న వైకాపా అవిశ్వాస తీర్మానం ఇవ్వగా, ఈరోజు ఉదయం తెదేపా లోకసభ పక్ష నేత తోట నరసింహన్ స్పీకర్ కార్యాలయానికి వెళ్లి అవిశ్వాస తీర్మానం ప్రతిని అందజేశారు. మరోవైపు తెదేపా వైకాపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలకు కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇప్పటికే మద్దతు ప్రకటించారు. అవిశ్వాస తీర్మానంపై 54 మంది ఎంపీల సంతకాలు చేయించి సోమవారం కల్లా లోక్సభలో తీర్మానం చర్చకు వచ్చేలా చేయాలని తెదేపా ప్రయత్నిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఆదాయ వనరులను, రాష్ట్రానికి ఉన్న అవసరాలను, ప్రభుత్వ లక్ష్యాలకు మధ్య పూర్తి సమన్వయం కుదురుస్తూ బడ్జెట్ రూపొందించారని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. వ్యవసాయానికి కేటాయింపులు పెంచామని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి ఉపయోగపడేలా బడ్జెట్ ఉందని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఎక్కువ శాతం ఆధారపడిన వ్యవసాయ రంగానికి అత్యధిక నిధులు ప్రతిపాదించడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు. పూర్తి సమతుల్యతతో బడ్జెట్ ప్రతిపాదించిన మంత్రి ఈటెల, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ సలహాదారులు జిఆర్ రెడ్డిని అభినందించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు శుక్రవారం లోక్సభలో నినాదాలతో హోరెత్తించారు. రిజర్వేషన్లపై రాష్ట్రాలకు అధికారులు అప్పగించాలని గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ ఉన్నారు. శుక్రవారం కూడా లోక్సభ ప్రారంభమైన క్షణం నుంచి ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్లోకి దూసుకువెళ్లారు. దీంతో స్పీకర్ ఉదయం సభను వాయిదా వేశారు. మళ్ళీ 12 గంటలకు ప్రారంభమైన తర్వాత కూడా అదే సీన్ రిపీట్ అయింది. కావేరీ అంశంపై అన్నా డిఎంకే ఎంపీలు కూడా పట్టుపట్టారు. ఇక స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలపై డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో నందన గార్డెన్స్లో సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక ఎన్నికలకు 7 మాత్రమే ఉన్నందున అభివృద్ధి పనులు వేగంగా చేయాలని, చేసే పని కనపడే విధంగా ఉండాలని అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేయాలని సూచించారు. రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిందని బీసీ సంక్షేమం, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో బీసీలకు స్వర్ణయుగం వచ్చిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల పెన్నిధి, పక్షపాతి అని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రం కన్నా తెలంగాణ స్వరాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖ బడ్జెట్ 3x పెరిగిందన్నారు. గత 7 బీసీ సంక్షేమ బడ్జెట్ 5,070 కోట్లకు కాగా, ప్రస్తుత బడ్జెట్లోని బీసీ శాఖకు 5,920 కోట్లు ప్రతిపాదించారన్నారు. అక్రమాస్తుల కేసుల విచారణలో భాగంగా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. ప్రతి శుక్రవారం విచారణ జరుగుతున్న నేపథ్యంలో జగన్ పాదయాత్రకు విరామం ఇచ్చి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ల శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో నిరాహార దీక్ష చేపట్టారు. 48 గంటల దీక్ష అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ కుమార్లకు నిమ్మరసం ఇచ్చి పిసిసి చీఫ్ ఉత్తమ్ జానారెడ్డి, గీతారెడ్డి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి, ధైర్యం ఉంటే నల్గొండలో తనపై పోటీ చేయాలని కేసీఆర్కు సవాల్ విసిరారు. లేదా కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేయవచ్చు అన్నారు. తాను ఓడిపోతే రాజకీయాలను పూర్తిగా తప్పుకుంటానని ప్రకటించారు. కేసీఆర్ను గద్దెదించేందుకు ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. భారీ ఎత్తున బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడం, ఎగవేయడం, విదేశాలకు పరారు కావడం, ఈ షెరా మామూలు వ్యవహారానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది.
నీరవ్ మోదీ, మొహల్ చోక్సీలా పరారీ, అంతకుముందు విజయ్ మాల్యా పరారీతో ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. ప్రభుత్వం కనసన్నలోనే ఎగవేతదారులు దేశం విడిచి పారిపోతారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంక్ రుణాలకు ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన జాబితాలో ఉన్న 91 మందితో ఒక జాబితాను తయారు చేసి 50 కోట్ల రూపాయలు పైబడిన బకాయిలున్న సంస్థల ప్రమోటర్లు, డైరెక్టర్ల పాస్పోర్ట్ల వివరాలు సేకరించాలని బ్యాంకులను ప్రభుత్వం ఆదేశించింది. దేశం విడిచి పారిపోతే సదరు వ్యక్తుల ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసుకునేందుకు వీలుగా చట్టాన్ని కూడా తెచ్చారు. దేశీయ మార్కెట్లను నష్టాలు వెంటాడుతున్నాయి. కొత్తగా మరో ఎల్ఓయు మోసం తెరపైకి రావడంతో సూచీలు 3 గంటల సమయానికి సెన్సెక్స్ 555 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 174 పాయింట్ల నష్టానికి చవిచూసింది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మెట్రో న్యూస్. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో త్వరలో. యూట్యూబ్లో మా పోస్టింగ్లు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులతో కూడా చేయించండి.